సమాధానమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమునిచ్చేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహోన్నతుడును ఇశ్రాయేలునకు కాపరి అయిన యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. కష్టకాలమందు శ్రమకు తాళలేక మనమాయన సహాయము కొరకు మొర్రపెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనకు ఉత్తరమునిచ్చి మన శ్రమలు మనకు తోడుగా నిలిచి వాటన్నిటి నుంచి మనలను విడిపించి మనము గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మనకు తెలియజేస్తారు. మనము దీనదశలో ఉన్నప్పుడు మనకు ఆప్తులైన వారందరూ మనలను విడిచిపెట్టినా యెహోవా మనలను చారదీస్తారు. ఆయన ఎన్నడనూ మనలను విడువడు, ఎంత మాత్రమును మనలను ఎడబాయరు. ఆయనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నారు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన తన ప్రజలను ఆయన పోగు చేయువాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసి వారి గాయములను మాన్పువాడు ఆయనే. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను చేయువాడు. మన దేవుడు దయాళుడు. ఆయన తన ప్రజల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలుగజేయువాడును. ఆయన కృపచేత మనలను బలపరచి మన అంతరంగములో విచారములు హెచ్చుగా ఉండగా ఆయన గొప్ప ఆదరణ చేత మన ప్రాణమునకు సమాధానమును కలుగజేస్తారు. మన దుఃఖదినములను సమాప్తపరచి మన నోటి నిండా నవ్వును కలుగజేస్తారు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చాలంటే మొదటిగా దేవుని దృష్టికి యథార్థ హృదయం కలిగి జీవించాలి. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరము. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యన మనము నివసిస్తున్నా, ఎటువంటి పరిస్థితులలో కూడా మన యథార్థతను మనము విడిచిపెట్టకూడదు. నిజాయితీగా భక్తి చేయాలి. అట్టి యథార్థ హృదయము కలిగిన వారిని ఆయన బలపరిచి రెండంతలు అధికమైన ఆశీర్వాదములను వారికి దయచేస్తారు. రెండవదిగా హృదయ శుద్ధిని కలిగి పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవించాలి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఆయన పిల్లలుగా మనము కూడా పరిశుద్ధతను కలిగి జీవించాలి. మన దేవుడు పరిశుద్ధతను కోరువాడు, ఆయన పరిశుద్ధులను ప్రేమించువాడు. మన హృదయములో పాపమును లక్ష్యముంచిన ఎడల ప్రభు మన మొర్రను ఆలకించరు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీకు మొర్రపెట్టు వారందరికీ మీరు సమీపముగా ఉండి వారికి శ్రేష్టమైన జవాబునిచ్చి వారి ఆపదలన్నిటిలో నుంచి వారిని విడిపిస్తాను అని ఈరోజున వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని,
మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.